ఇస్తుంది, కష్టపడిన వాళ్ళకి మాత్రమే ఇందులో ఇస్తుంది, అందరూ కష్టపడ్డారు అంటూ కూడా ఆయన ఒక విషయాన్ని వ్యక్తం చేశారు. అంటే ఒక రకంగా అందరి మన్ననలు పొంది ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి అయితే ముందు వరుసలోనే దూసుకుపోతున్నారు ముఖ్యమంత్రి రేసులో. కాబట్టి రేవంత్నే వరించే అవకాశాలు ఉన్నాయి, బయటికి ఎవరు చెప్పనప్పటికీ కూడా. నిన్న డీకే శివకుమార్ అలాగే మాణిక్యరావు ఠాక్రే ఇద్దరూ కూడా మధ్యలో పెట్టి ఆయన్ని గట్టిగా కౌగులించుకొని స్వీట్ తినిపించారు డీకే శివకుమార్. అంటే ఆయన కష్టాన్ని గుర్తించారు. డీకే శివకుమార్ కూడా కర్ణాటకలో అలాగే ఒక పోటీ, ఒక యుద్ధాన్ని చేశారు. కాబట్టి ఆ కష్టం, రేవంత్ రెడ్డి పడ్డ కష్టం డీకే శివకుమార్కి మాత్రమే తెలుసు. తనకి సీఎం పదవి వరించకపోయినా రేవంత్ రెడ్డికి ఆ పదవి వరించడానికి తానైతే చక్రం తిప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే ఛాన్సెసే 99.9% ఉన్నాయి. కానీ అంతకు మించి ఏదన్నా జరిగితే తప్పితే కొత్త పేరు తెర మీదకి రాదు. బట్ ఈ ప్రస్తుతానికి హోటల్ ఎలా దగ్గరికి వెళదాం, అక్కడ నుంచి సుధాకర్ ఉన్నారు. సుధాకర్, సీతక్క కూడా లోపలికి వెళ్ళినట్టున్నారు, మరి అందరు ఎమ్మెల్యేలు చేరుకున్నట్టేనా లోపల? ఎమ్మెల్యేలు దాదాపుగా 64 మంది ఎమ్మెల్యేలు లోపలికి చేరుకున్నారు. సరిగా 9:30 గంటల ప్రాంతంలో సిఎల్పి సమావేశం ప్రారంభమవుతుందంటూ మొదటగా నాయకులు చెప్పారు. కానీ కొంత ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం కనిపించింది. ఎమ్మెల్యేలతో పాటు విఎన్ మంత్రరావు, అద్దంకి దయాకర్ లాంటి సీనియర్ నాయకులు కూడా హోటల్ ఎల్లా లోపలికి వెళ్ళారు. విఎన్ మంత్రరావు వెళ్తూ మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరికి ఉందంటే, ఇంకెవరికి, రేవంత్ రెడ్డికి అవకాశం ఉంది, రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణులు, అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు, ఆయనకే ఎక్కువగా అవకాశం ఉంది అంటూ విఎన్ మంత్రరావు కూడా స్పష్టం చేశారు. విఎన్ మంత్రరావు గతంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని అధిష్టానం నియమించినప్పుడు ఆయన సీరియస్గా అపోజ్ చేశారు. రేవంత్ రెడ్డికి ఎలా ఇస్తారు, కాంగ్రెస్ పార్టీలో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న నాయకులు ఉన్నారు, అనేక ఏళ్లుగా ఈ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు, వారిని కాదని రేవంత్ రెడ్డికి ఎలా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఇస్తారంటూ ఆయన గతంలో వ్యతిరేకించారు. కానీ రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల వరకు ఆయన చేసిన పోరాటం, ఆయన పడిన కష్టం, ఆయన చేసిన కృషిని చూసిన తర్వాత ఎవరు కూడా కాదనలేని పరిస్థితి ఉంది. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఇప్పటివరకు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయకూడదు అంటూ ఎవరు, ఏ నాయకుడు కూడా బయటకు వచ్చి మీడియా పరంగా ఎవరు చెప్పలేదు. ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలోని ముఖ్య నాయకులకు చెప్తే ఎవరైనా చెప్తూ ఉండవచ్చు తప్ప ఎవరు కూడా బయటకు వచ్చి రేవంత్ రెడ్డిని చేయకూడదు అనలేదు. కాకపోతే నన్ను పరిశీలించండి అని చెప్తే చెప్తున్నారు, నన్ను పరిశీలించండి అని చెప్తున్న దాంట్లో ఒకటి భట్టి విక్రమార్క, రెండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధానంగా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. కాబట్టి వారు కేవలం అధిష్టానానికి తమ ఏదైతే ఉందో తమకు అవకాశం ఇవ్వాలని మాత్రమే కోరుతున్నారు తప్ప వారు వేరే ఎమ్మెల్యేల ద్వారా చెప్పించే ప్రయత్నం కానీ లేకుంటే ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే ప్రయత్నం అయితే ఇప్పటివరకు ఎవరు చేయట్లేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ దాదాపుగా ఇవాళ పూర్తి అవుతున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు గవర్నర్ తమిళసై ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్కతో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. దానికి ముందు జరగాల్సిన వ్యవహారం ఇటు కాంగ్రెస్ పార్టీలోని సిఎల్పి సమావేశం, సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయం, ఎమ్మెల్యేల అభిప్రాయం తర్వాత ఏకవాక్య తీర్మానం చేస్తారు. అధిష్టాన నిర్ణయానికే సిఎల్పి నేత ఎంపికను అధిష్టాన నిర్ణయానికే ఒప్పజెప్తున్నామంటూ, అధిష్టాన నిర్ణయానికే కట్టుబడి ఉంటామంటూ ఒక ఏకవాక్య తీర్మానం హోటల్ ఎల్లాలో జరగబోతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జరిగే తతంగం. అదేవిధంగా తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్, ఆయన గవర్నర్ మరికొద్దిసేపట్లో లేదా మధ్యాహ్నంలో ఆయన కలుస్తారు, కలిసి పూర్తి స్థాయిలో ఆయన అప్డేట్ ఇస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది, గెలిచిన ఎమ్మెల్యేలు వీరు అంటే ఒక జాబితా ఆయన ఇస్తారు, దీంతో ఆయన వ్యవహారం ముగుస్తుంది. ఆ తర్వాత గవర్నర్ ఒక నిర్ణయం తీసుకోవాలి. గవర్నర్, ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రమాణ స్వీకార ఏర్పాట్లకు సంబంధించి ఆమె సమయం ఇచ్చినట్లయితే ఇవాళ అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఇవాళ రాత్రి 8 గంటలకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ఒక సమాచారం అయితే అందుతుంది. ఆ సమాచారం నిజమవుతుందా కాదా వేచి చూడాల్సి ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా రేవంత్ రెడ్డి ఎదురు చూస్తున్నారు, దీనికోసం ఒక యుద్ధమే చేశారు. ఆయన యుద్ధం అంటే మామూలు యుద్ధం ఏం చేయలేదు. ఆయన అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు, జైలుకి వెళ్ళి బయటకు వచ్చారు. బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో మొదటగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు, వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు. ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు, అదేవిధంగా నాయకత్వంలోని ఆధిపత్య పోరుబిట్ అన్నింటిని తట్టుకొని నిలబడి గెలిచిన నాయకుడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇదొక్కటి ముఖ్యమంత్రి అయినట్లయితే ఆయన అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరిగినట్టుగానే భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఇవాళ ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంటుంది. సిఎల్పి సమావేశం మరికొద్దిసేపట్లో
ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత దీన్ని పూర్తిగా డీకే శివకుమార్ తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాకరే లీడ్ చేస్తారు. అదేవిధంగా ఏఐసిసి నుంచి వచ్చిన పరిశీలకు మురళీధర్ లాంటి వాళ్ళు, లేకుంటే కర్ణాటక నుంచి వచ్చిన మంత్రులు వీరందరూ లీడ్ చేస్తారు. అందరి అభిప్రాయాన్ని క్రోడీకరించి ఏఐసిసికి దాన్ని పంపిస్తారు. అక్కడ మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ నలుగురు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం అమలవుతుంది. ఎందుకంటే గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాదు, పదవుల కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టి, ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి అక్కడ షీల్డ్ కవర్లో పదవి తెచ్చుకు. గతంలో షీల్డ్ కవర్లో వచ్చేది ఎవరి పేరు ఆ షీల్డ్ కవర్లో ఉంటుందో తెలియని పరిస్థితి. ఆ షీల్డ్ కవర్ ఓపెన్ చేస్తే కానీ ఆ నాయకుని భవితవ్యం బయటపడేది. కానీ ఇప్పుడు అలా లేదు. ప్రజాస్వామ్యయుతంగా చర్చలు జరుపుతున్నారు. చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. రైట్ రైట్ ఎగ్జాక్ట్లీ. అంటే మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా ఇదే సాంప్రదాయం అనేది కాంగ్రెస్ పార్టీలో కొనసాగిస్తూ ఉంటుంది. కాబట్టి ఏకవాక్య తీర్మానం ఆ తర్వాత అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. కాబట్టి ఆ ప్రొసీజర్ని ఫాలో అవుతున్నట్టున్నారు. అయితే ఎంత టైం పట్టే అవకాశాలు కనబడుతున్నాయి? అందరూ రీచ్ అయినట్టుగానే ఉందా అక్కడ వాతావరణం? ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడికి చేరుకున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు నిన్న రాత్రి అర్ధరాత్రి తర్వాత చేరుకున్నారు. ఇవాళ ఉదయం మిగిలిన వారు వి హనుమంతరావుతో పాటు అద్దెంక దయాకర్ సీనియర్ నాయకులుగా ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలుగా కొత్తగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, సీతక్క, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, బట్టి విక్రమార్క ఇలాంటి ముఖ్యమైన నాయకులతో పాటు మిగతా ఎమ్మెల్యేలు అందరూ ఇవాళ ఉదయం చేరుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 64 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 64 మంది ఎమ్మెల్యేలు హోటల్కి చేరుకున్నారు. మొదటగా వీరందరూ సమావేశమైన తర్వాత మొదటగా పరిచయ కార్యక్రమం. ఎందుకంటే చాలామంది ఈసారి కొత్తగా పోటీ చేసి గెలిచిన వారు ఉన్నారు కాబట్టి వీరందరూ రాష్ట్ర ప్రజలకి కానీ అదేవిధంగా ముఖ్యమైన ఏఐసిసి నుంచి వచ్చిన పరిశీలకులకు కానీ తెలిసే అవకాశం లేదు. కొంతమంది అయితే ఏకంగా అప్పటికప్పుడు పార్టీ మారి బీఫామ్ తీసుకొని ఎమ్మెల్యేలు అయిన వారు ఉన్నారు. వారి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్ల తర్వాత అయితే మొదటగా అందరూ పరిచయం చేసుకోవడం, పరిచయం చేసుకున్న తర్వాత ముఖ్యమైన ఏఐసిసి నుంచి వచ్చిన దూతలు ఎవరైతే ఉన్నారో డీకే శివకుమార్, మాణికరావు ఠాకరే వీరు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ముఖ్యమైన ఈ రాష్ట్రానికి సంబంధించి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సీతక్క ఇలాంటి వారితో మాట్లాడించి ఆ మాట్లాడించిన తర్వాత జరగాల్సిన తతంగం ఏదైతుందో ఆ తతంగాన్ని పూర్తి చేస్తారు. పూర్తి చేసిన తర్వాత ఏకవాక్య తీర్మానం ఏఐసిసికి వెళ్తుంది. ఈలోపు జరగాల్సిన వ్యవహారం రాజ్భవన్లో జరుగుతుంది. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్తున్నారు. మొదటగానైతే ఇవాళ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరితో ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత ఈ ఇద్దరు సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు కూర్చొని మంత్రివర్గ కూర్పు, సామాజిక సమీకరణల ఆధారంగా ఆ జిల్లాలో ఉన్న సమీకరణాలు, అదేవిధంగా నాయకుల నేపథ్యం, నాయకుల కాంగ్రెస్ పార్టీలో సీనియారిటీ, అదేవిధంగా వారు గతంలో గెలిచిన తీరు ఇవన్నింటిని క్రోడీకరించి అప్పుడు మంత్రివర్గ కూర్పు అనేది ఉంటుంది. అది 9వ తేదీన పెట్టాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో పెట్టి అప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే వీరందరినీ పిలిచి భారీ సభను ఒకటి ఏర్పాటు చేసి ఆ సభలో మంత్రుల ప్రమాణ స్వీకారం చేసి అప్పుడు 6 తీర్మానాలు ఏవైతున్నాయో 6 తీర్మానాల పైన మొదటి సంతకం చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్ ఎగ్జాక్ట్లీ. 6 తీర్మానాల్లో మొదటి సంతకం దేని మీద చేయబోతున్నారు అనేది ఉత్కంఠ. అది మహా ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, అది రుణమాఫీ 2 లక్షలు అవుతుందా, మహాలక్ష్మి పథకం అవుతుందా, లేదంటే ఇళ్ళు అవుతుందా, ఏదైనా సరే ఒక ఉత్కంఠగానే ఉంది. మరి మొత్తానికి ప్రజలు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నట్టున్నారు. కానీ మీరు అన్నట్టుగా అది 6వ తారీఖు అవుతుందా, 9వ తారీఖు అవుతుందా ప్రమాణ స్వీకారం అనేది, ఎందుకంటే ఇవాళ 8 గంటల వరకు మాత్రమే సప్తమి ఉంది కాబట్టి ఇవాళ అయితే తాత్కాలికంగా ముగించిన నెక్స్ట్ 6, 9 తారీఖులు ఉన్నాయి. 6 కేసీఆర్ గారి సెంటిమెంట్ నెంబరు, 9 రేవంత్ రెడ్డి గారి సెంటిమెంట్ నెంబర్. సీఎం, డిప్యూటీ సీఎం సంబంధించి ఇవాళ పూర్తి కావాలనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగానే హడావుడిగా సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గెలిచిన వారు సాధారణంగా మొదటగా కుటుంబ సభ్యులను, లేకుంటే తన సన్నిహితులను, తమ అనుచరులను, తమ గెలుపుకు కష్టపడి కృషి చేసిన వారితో కొంత సమయం గడపాలి, వారితో కొంత దీన్ని గెలిచిన విధానాన్ని షేర్ చేసుకోవాలని భావిస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. గెలిచిన వారిని గెలిచినట్టుగా తీసుకొచ్చి హోటల్ వల్ల ఎల్లాలో పడేశారు వారందరినీ. ప్రతి కౌంటింగ్ కేంద్రం దగ్గర ఏఐసిసి పరిశీలకులు వచ్చి ఉన్నారు. కర్ణాటక సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ వచ్చి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉండి వారు వాహనాలు పెట్టుకుని ఉన్నారు. గెలిచిన వారిని గెలిచినట్టు తీసుకొచ్చి ఇక్కడ ఉంచారు. కాబట్టి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఈ 2 అనేది ఇవాళ పూర్తి కావాలి. 2 పూర్తయిన తర్వాత మీరు అన్నట్టు 6వ తేదీ అనేది, 6 అనేది కేసీఆర్ లక్కీ నెంబర్, 9 రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్. కాబట్టి 9వ తేదీనే స్టేడియంలో మంత్రుల ప్రమాణ
నిర్ణయించి దానిపైన మొదటి సంతకం చేస్తారు. గతంలో వైఎస్ఆర్ ఒకటే సంతకంతో రైతుల రుణమాఫీ, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతుల రుణమాఫీని మొత్తం కంప్లీట్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి రేవంత్ రెడ్డి దేనిపైన సంతకం చేయబోతున్నారు అనేది అందరికి ఆసక్తి ఉంటుంది. రేవంత్ రెడ్డి అని ఎందుకు అంటున్నాం అంటే దాదాపుగా రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వం అంటే సిఎల్పి నాయకుడిగా రేవంత్ రెడ్డి ఎంపిక దాదాపుగా పూర్తయినట్టుగానే మాట చెప్తున్నారు. వాళ్ళు చెప్పలేదు కాబట్టి ఎవరు మాట్లాడట్లేదు, కానీ పార్టీలో వాళ్ళకి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి, చూసే ప్రజలకి, చెప్పే మనకి, అందరికి ఆయన పేరే వినబడుతుంది. కాకపోతే అధికారికంగా ప్రకటించే వరకు మనం చెప్పడానికి కొంత ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది పార్టీలో. ఎప్పుడు ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి చెప్పడానికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఇంతకుముందు మీరు అన్నట్టు డికే శివకుమార్ అన్ని కానీ వివరించి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాడు. ఆయన కూడా జైలు జీవితాన్ని గడిపాడు కర్ణాటకలో. ఆయన కూడా ఒక డైనమిక్ లీడర్. కర్ణాటకలో అన్ని తానే వివరించి ముందుండి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే అనేక చర్చలు జరిపి డికే శివకుమార్ని ఢిల్లీని పిలిచి ఆయనతో మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ చర్చలు జరిపి ఆయన ఒప్పించి ఆ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించి డిప్యూటీ సీఎం చేసింది. కాబట్టి కాకుండా అక్కడ సిద్ధరామయ్యకు నేపథ్యం ఉంది. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన కూడా చాలా ప్రజాదరణ కలిగిన బీసీ నాయకుడు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ మాజీ ముఖ్యమంత్రులు లేరు, అదేవిధంగా బీసీలో ఎవరు లేరు, ప్రజాదరణ పెద్దగా ప్రజాదరణ కలిగిన నాయకులు ఎవరు, రేవంత్ రెడ్డిని మించి కాంగ్రెస్లో ప్రజాదరణ కలిగిన నాయకులు ఎవరు లేరు. అనేక చోట్ల కొంత పోల్ పెడుతున్నారు, ఎగ్జిట్ పోల్ లాగా ఒక పోల్ పెడుతున్నారు, ఒపీనియన్ పోల్ పెడుతున్నారు. ఆ ఒపీనియన్ పోల్లో ఎక్కడ 90% కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డిని సూచిస్తున్నారు. ఒక 4-3 బట్టి విక్రమార్కన్, 2-3 ఉత్తమ్ కుమార్ రెడ్డిని సూచిస్తున్న పరిస్థితి ఉంది వివిధ సంస్థలు ఇవన్నీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రజాదరణ కలిగిన నాయకుడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అర్హుడు అనే ఒక వాదన అయితే బలంగా తెరపైకి వచ్చింది. ఒకవేళ ఆయన సీఎం చేయకుంటే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అంత బలంగా నాటుకుపోయాడు రేవంత్ రెడ్డి. గతంలో 2004 వైఎస్ఆర్ అయితే ఏ విధంగానో 2 టర్ములు అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కుదేలై ఉన్న కాంగ్రెస్ పార్టీని ఒక పునరుత్తేజం తీసుకొచ్చి ఆయన యొక్క జీవం పోశాడు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అదే స్థాయిలో తీసుకొచ్చాడు కాబట్టి ఆయనకు అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. రైట్ సుధాకర్, అప్డేట్స్ కోసం మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి వస్తాం హోటల్ ఎల్లా దగ్గరికి. అది